ఎన్నికీ ఆధార్ నంబర్ను లింక్ చేశారా? ఈ సింపుల్ స్టెప్స్ తో చేయండి. ఎన్నికల కమిషన్ ఓటర్ ఐడికి ఆధార్ నంబర్ను లింక్ చేసే డైల్ను ఇటీవలే ప్రారంభించింది. ఓటర్ ఐడి ఉన్నవారు తమ ఆధార్ నంబర్ను లింక్ చేయొచ్చు. ఓటర్ ఐడికి ఆధార్ నంబర్ను లింక్ చేయడం ద్వారా ఒకే వ్యక్తికి అనేక నియోజకవర్గాల్లో ఓట్లున్నా లేదా ఒకే నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో ఓట్లున్నా తెలుసుకోవచ్చని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అయితే ఓటర్ ఐడికి ఆధార్ నంబర్ లింక్ చేయడం అనేది తప్పనిసరి కాదు. ఇది పూర్తిగా స్వచ్ఛందం మాత్రమే. ఓటర్ ఇష్టపూర్వకంగానే ఓటర్ ఐడికి ఆధార్ నంబర్ను లింక్ చేయొచ్చు. గత ఏడాది పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను గుర్తించేందుకు, రెగ్గింగ్ను అడ్డుకునేందుకు బయోమెట్రిక్ వ్యవస్థను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంటులో ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021 ఆమోదముద్ర పొందిన తర్వాత ఆధార్ వ్యవస్థకు ఓటరు డేటా లింక్ చేసే ప్రాసెస్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఓటర్ ఐడికి ఆధార్ నంబర్ను లింక్ చేసే ప్రాసెస్ కొనసాగుతోంది. మీరు కూడా మీ ఓటర్ ఐడికి ఆధార్ నంబర్ను లింక్ చేయాలనుకుంటే ఈ కింది స్టెప్స్ ఫాలో అయిపోండి. స్టెప్ 1, ముందుగా మీ స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఇన్స్టాల్ చేయండి. స్టెప్ 2, యాప్ ఓపెన్ చేసిన తరువాత ఓటర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. స్టెప్ 3, ఎలక్టోరల్ అథెంటికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయండి. స్టెప్ 4, ఆధార్ నంబర్కు లింక్ అయిన మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. స్టెప్ 5, ఎస్ ఐ హ్యావ్ ఓటర్ ఐడి ఆప్షన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. స్టెప్ 6, మీ ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి స్టేట్ సెలెక్ట్ చేయాలి. స్టెప్ 7, ఫెచ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. స్టెప్ 8, ఆ తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. స్టెప్ 9, ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి దానిపైన క్లిక్ చేయాలి. మీ ఓటర్ ఐడికి ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది. www.nbsp.in వెబ్సైట్లో కూడా ఎలక్టోరల్ అథెంటికేషన్ ఫామ్ పూర్తి చేసి ఈ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు లేదా మరిన్ని వివరాలకు మీ బూత్ లెవెల్ ఆఫీసర్ను సంప్రదించవచ్చు. ఓటర్ ఐడికి ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి చివరి తేదీ ఏమీ లేదు.